భగవంతుడిని మనం ఏం కోరుకోవాలి, ఎలా కోరుకోవాలి? కోరికల కల్లా ఉత్తమమైన కోరిక ఏంటంటే కోరికలు లేకుండా చేయమనే కోరికే ఉత్తమ కోరిక. భగవంతుడిని కోరికలు తీర్చమని అడగటం మాత్రమే కాదు, అసలు కోరికలే లేకుండా చేయమనే ఉత్తమ కోరికను కూడా అడగాలి. అంతఃకరణ నిర్మలంగా మారటానికి నిష్కామస్థితి ఏర్పడాలి. నిర్మలమైన మనస్సు ప్రత్యేకంగా కొందరిపై దయ, మరికొందరిపై ద్వేషం కలిగి ఉండదు, సమదృష్టితో ఉంటుంది. ఏ ఒక్కరిని హింసించక, దౌర్జన్యం చేయక, శారీరక సుఖం కోసం దీనత్వం ప్రదర్శించక, దేనిపైనా ఆశపడక, కలవరపడక, అది స్వస్వరూపస్థితికి చేర్చి ఆత్మానందాన్ని ఇస్తుంది. మహాత్ములు అలా ఉండి మనకు తమ జీవన విధానాన్ని బోధగా అందిస్తున్నారు. ప్రాప్తం కాని దాని గురించి యోచించనివాడు, ప్రాప్త విషయాలను తిరస్కరించనివాడు, ధర్మాచరణ కర్తవ్యం తప్ప నేను నాది అనే కర్తృత్వానికి తావివ్వని వాడే జ్ఞాని. ఆ సుగుణాలే వారి నుండి మనం నేర్చుకోవాల్సిన సద్బోధ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.